దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్నందున వలస కార్మికులెవరు సొంత గ్రామాలకు వెళ్లే ఆలోచన మానుకోవాలని వేములవాడ డీఎస్పీ చంద్రకాంత్ సూచించారు. కరోనా నిర్మూలన కోసం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుందని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొత్తపేట గ్రామంలో ఉన్న గ్రానైట్ క్వారీ కూలీలకు డీఎస్పీ చంద్రకాంత్ అవగాహన కల్పించారు. స్వయంగా వారి వద్దకు వెళ్లి అన్ని రాష్ట్రాల సరిహద్దులు మూసివేశారని, ఎక్కడికి వెళ్లవద్దని, ఒకవేళ ప్రయత్నిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. క్వారీ ఇన్ఛార్జ్ కూడా వారిపై నిర్లక్ష్యం వహించకుండా వారికి కావలసిన నిత్యావసర సరుకులు అందించాలని కోరారు. ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. ఆయన వెంట సీఐ నవీన్ కుమార్, ఎస్ఐ శ్రీనివాస్, సిబ్బంది ఉన్నారు. अभी लॉकडाउन चल रहा है, सारी दुनिया में चल रहा है, सारी भारत में चल रहा है. आप कहीं भी नहीं जा सकते. ये बोले तो आपको जाके भी आपको नुकसान होएगा अगर आपको अटैक हुए तो. इसलिए आप खाने पीने का आप छोड़ दीजिए. कुछ दिक्कत होता हमारे थानेदार से ले लेंगे. जब काम शुरू होता है बाहर जाके रोड पर जाके फिर वहाँ पर उधर देंगे, चेक पोस्ट पर पकड़ लेंगे आपको. पकड़ लेके फिर आपको फिर कहीं तो भी पुलिस में डाल देंगे. फिर वो सब लंबा चौड़ा कहानी होता, केसेस होता. चार पांच आदमी रहने का इंतज़ाम, रहने का है आपको, खाने का इंतज़ाम आपको हो जाएगा. आप बेफिक्र रहिए. आपको दिक्कत रहती है थानेदार को बोल दीजिए, उनका नंबर देते हैं आपको, सब इंतज़ाम कर देंगे. सकेदार आपके रिश्तेदार आपके दोस्तों को बोल दीजिए बाहर जीने का और हिम्मत मत करो बोलो. फिर पानी जैसे अच्छे वाले इतना राइस बन इतना आलगड इंत अन्न इंत काम राइस इससे अलग कथा ले ठीक है. ఎత్తపేట శివార్లో గ్రానైట్ కంపెనీలో ఉన్న వర్కర్స్ అందరూ సర్పంచ్కు రిక్వెస్ట్ చేశారు. మేము మా ఊళ్ళకి వెళ్తామని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే ఆ విషయం తెలియగానే మేము ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ గారు ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళందరికీ ప్రాపర్ కౌన్సిల్ ఇవ్వడం జరిగింది. వాళ్ళంతా తమ వాదన వ్యక్తం చేశారు. మేము రెండు ఊరికి వెళ్ళాలి అని చెప్పేసి, తర్వాత మాకు రేషన్, తర్వాత బియ్యం అవి కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పేసి దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. స్థానిక సర్పంచ్కు, స్థానిక ఎస్ఐ గారికి చెప్పేసి వారికి ఆ తగిన వసతులన్నీ కల్పించి వారికి రేషన్ ఏదైతుందో, బియ్యం కానివ్వండి, ఆలు కానివ్వండి, ఆయిల్స్ కానివ్వండి, అవన్నీ దానికి ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ప్రాపర్ కౌన్సిలింగ్ జరిగింది. ఎందుకంటే లాక్డౌన్ ఉంది కాబట్టి వాళ్ళు వెళ్తే వాళ్లకు ప్రాబ్లము, తర్వాత వాళ్ళతో ప్రయాణించిన వాళ్ళకు, తర్వాత ఈ లాక్డౌన్ ఉత్తర్వులు ఉల్లంఘించినట్టు అవుతుంది, తర్వాత ఈ కరోనా వ్యాధి నివారణ దృష్ట్యా ఎవరు కూడా బయటికి వెళ్ళడానికి లేదు కాబట్టి వారికి ప్రాపర్ కౌన్సిలింగ్ ఇచ్చేసి వారికి ఏం వసతులు ఉన్నాయో కూడా చూసి యజమానంతో మాట్లాడి సర్పంచ్ గారితో మాట్లాడి స్థానిక ఎస్ఐ గారికి చెప్పడం జరిగింది. సో వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారు ఉండడానికి తినడానికి కూడా తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇలాగే మండలంలో మిగతా అందరూ కూడా రిక్వెస్ట్ చేసేదంటే, ఎవరైనా కూడా వారు తమ ఊర్లోకి వెళ్ళాడనే ఆలోచన మానుకొని అక్కడే ఉండి తగిన ఏమైనా వసతులకు ఇబ్బంది అయితే స్థానిక ఎస్ఐ గారిని కానివ్వండి, ఎంఆర్ఓ గారిని కానివ్వండి, స్థానిక సర్పంచ్ని కలిస్తే వారి ఇబ్బందులన్నీ తొలగించేసి వారికి ఉండడానికి తగిన వసతులను ఏర్పాటు చేసి ఆ రేషన్ అందే విధంగా చూస్తాము. అలాగే మిగతా అన్ని మేము కూడా మిగతా అన్ని కంపెనీలకు వెళ్ళి మిగతా ఎక్కడైతే వర్కర్స్ ఉన్నారో ఈ వర్కర్స్ వాళ్ళ దానికి రిలీజ్ వాళ్ళ ఇబ్బందులు ఏమో కనుక్కుంటున్నాము. ఇలాంటి ఏమైనా దృష్టికి వస్తే కూడా మా దృష్టికి తీసుకురండి.